దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ మాట ఎవరు ఎవరితో పలికారంటే, ప్రవక్త అయిన నాతాను, భక్తుడు రాజైన దావీదుతో పలికిన మాట ఈ మాట. దేవుని మందిరాన్ని కడదామని పూనుకుని ఆయన అంటాడు, నేనేమో గుడారాల్లో, నా దేవుని మందసమేమో గుడారాల్లో ఉంది, నేను చక్కని నగరులలో నేను నివాసం చేస్తున్నాను, నా దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను అన్నప్పుడు, అప్పుడు నాతాను దావీదుతో ఈ మాట పలుకుతున్నారు. అంటే దేవుని పని మీద ఒక ఆశ, దేవుని మందసం గుడారంలో ఉంది అని ఒక వేదన. నేనేమో బహుగా సుఖపడుతున్నాను, ఆయన మందసమేమో గుడారాల్లో ఉందని దిగులు పడుతూ బాధపడుతూ ఉన్న వ్యక్తితో అంటున్నాడు. దేవుడి గురించి ఆలోచిస్తున్నాడు, దేవుని పని గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, దేవునికి తోడై ఉన్నాడు అని. దేవుడు దావీదుకు తోడై ఉండి ఏం చేశాడో చెప్పన 2వ సమూయేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు అంతకంతకు వర్ధిల్లాడంట. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. అలా దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి కారణం ఏంటండి అంటే, సైన్యములకు అధిపతి అగు యెహోవా దావీదుకు తోడున్నాడు. ఒక వ్యక్తికి దేవుడు తోడుంటే ఆ వ్యక్తి ఏ పని చేసినా అందులో అంతకంతకు వర్ధిల్లుతాడు. ఇస్సాకును గురించి మనం పరిశీలిస్తే, కరువు ప్రాంతంలో ఇస్సాకు విత్తనం వేసి ఇస్సాకు 100% పంట కోశాడు. 100కు 100% పంట కోశాడు. కారణం, యెహోవా ఇస్సాకు తోడున్నాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు. అందుకే ఆ మనుషుడు బాగా గొప్పవాడైపోయాడు. ఎంత అంటే, మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందెను అనే మాట మనం ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. ఆ కింద వచనాలు మనం చూస్తే, అతడు బావులు తవ్వాడు. ఎక్కడ బావి తవ్వనివ్వండి, జలలు గల ఓటలు వచ్చేవి. ఎక్కడ బావి తవ్వినా మంచి జలలు వచ్చేవి. కారణం, దేవుడు అతనికి తోడున్నాడు. ప్రియ దైవ జనాంగమా, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏ ప్రయత్నం చేసినా అందులో మనం వర్ధిల్లుతాం, అంతకంతకు వర్ధిల్లుతాం. అక్కడున్న అన్య జనాంగమే చూచారు దేవుడు నీకు తోడుండటం, మేము నిశ్చయంగా చూచామని. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున దేవుడు మనకు తోడుంటే మనం ఏ కార్యం చేసినా అందులో మనం వర్ధిల్లుతాంగా. అయితే దావీదుకి ఎందుకు తోడున్నాడు దేవుడు? సమూయేలు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తే, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదుకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉండటానికి గల కారణం, దావీదు అన్ని విషయాల్లో ఎప్పుడు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఎప్పుడు సుబుద్ధి, ఎప్పుడు మంచి బుద్ధి. మన జీవితాల్లో అనేక మందిని మనం చూస్తున్నాం. కొన్ని విషయాల్లో వారు మంచివారు, కొన్ని విషయాల్లో అంత మంచితనం వారికి ఉండదు. అయితే దావీదు ఆ విషయం ఈ విషయం అని లేదు, అన్ని విషయాల్లో ఎప్పుడు మంచివాడు, ఎప్పుడు మంచి బుద్ధి సుబుద్ధి కలిగినవాడు
అందుకే దావీదుకు దేవుడు తోడున్నాడు. ఈ రోజున దేవుడు మనకు తోడుండాలి అంటే మనం ఎలా ఉంటున్నాం, అన్ని విషయాల్లో ఎప్పుడు మంచి బుద్ధి కలిగి ఉంటున్నామా, అలా ఉండటానికి ఒక ప్రయత్నం చేద్దాం. కొంతవరకు కొన్ని విషయాల్లో మంచి వాళ్ళం, అప్పుడప్పుడు కొంచెం చెడ్డతనం వస్తుందా, అదొద్దు. ఎప్పుడు మంచివారిగా ఉండటానికి ఒక ప్రయాసపడదాం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎక్కడికి వెళితే అక్కడ మన దేవుడు మనల్ని విజయం వైపుకు నడిపిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. నిన్ను కోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడలకు తోడుగా ఉండి దయచేసి అన్ని విషయాల్లో వర్ధిల్ల చేసి మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.